మన ఈటల రాజేందర్ గారు ఏమన్నారో ఒక్కసారి. దాదాపు 40 సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ పుట్టిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఇక్కడ ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం చెరువులలో పట్టా భూములు ఉంటాయి. చెరువులలో ఉండే పట్టా భూములు అవి ఎఫ్టీఎల్ కావచ్చు. వాటికి పేదలకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించిండ్రు, వాటికి పర్మిషన్ ఇచ్చి లేఅవుట్ చేసుకొని ఇచ్చిండ్రు. ఇవాళ అలాంటి లేఅవుట్లు అలాంటి పట్టాలు ఇచ్చిన పేదల ఇల్లు ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, వీటికి పూజ చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా ఇంతకుముందు సాహాబ్నగర్ గ్రామ ప్రజలు, సాహాబ్నగర్ గ్రామ ప్రజలు, సరూర్ నగర్లో 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ప్రజలు, ఫాక్స్ సాగర్లో భాజపా ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళన్ని కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కూర్చుని కూడా చేస్తాం. నేను అంటా ఉన్నా హైడ్రా గురించి, నీ అక్రమాల చిట్టాల గురించి, నీ దందాల గురించి నేను మాట్లాడుతుంది కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతుల గురి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్బర్గా ఉండే ఆఫీసర్ అని చెప్పి ఇవాళ కలెక్టర్, ఇవాళే కలెక్టర్ కాలేదు, అనాదిగా కలెక్టర్ ఉన్నారు. అక్కడ ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది, ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు, ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే 4 ఏళ్ళు చూపించాలని విషయం మర్చిపోతుంది. ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాడు అయ్యప్ప సొసైటీలో ఇట్లే ఇల్లు కూల్చేసే ప్రయత్నం చేసిండ్రు, 4 లక్షల తూకం ముడిచిండ్రు. ఆ తదుపరి ఏం చేసిండో దాని తర్వాత వీళ్ళు ప్రజా సమస్యను పగదో పట్టించడానికి ఈరోజు హైబ్రిడ్ డ్రామా చేస్తా ఉన్నాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, హైబ్రిడ్ డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నింటినీ కూడా డిమాండ్ చేసే దమ్ము నీకు ఉన్నదా? అట్లయితే మీ సొంత తమ్ముడి మీద వస్తున్న ఆరోపణలు కానీ, మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాల ముందు మీరు డిమాండేషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళుంటే బాగుండేది. రైట్, ఒకసారి అస్దుద్దీన్ ఓవైసీ గారు కూడా మాట్లాడారు. హమారే కార్పొరేటర్స్ నే మేయర్ సాహిబా సే కమిషనర్ కే పాస్ జాకర్ వో జో హైడ్రా బనాయా గయా హై ఉస్కో హమనే బతాయా హై కి వో ఉస్కా కోయి లెజిస్లేటివ్ లీగల్ బ్యాకింగ్ నహీ హై ఉస్కో, వో పబ్లిక్ డొమైన్ మే హై. ఔర్ ఫిర్ హమారే ఎంఎల్ఏ కౌసర్ సాహబ్ జాకర్ చీఫ్ సెక్రెటరీ కో భీ బోలే హై యే బాత్ హమ్ బోలే హై. ఔర్ తీసరీ బాత్ యే హై కి జిహెచ్ఎంసీ కా జో ఆఫీస్ హై అభీ. సో పూర్తి స్థాయిలో మీకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ హైడ్రా పంచాయతీలో ఒక్కొక్కరు కూడా గరం గరం అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు ఈటల రాజేందర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి నిన్న మొన్న పుట్టింది కాదు, ఏది రేవంత్ రెడ్డి వచ్చి దానికి ప్రాణం పోసే లేకపోతే రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కాదు అది. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదివరకు గిదే బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్లలో, ఫాక్స్ సాగర్ చెరువు ప్రాంతంలలో, దాంతోపాటు చాలా చోట్ల కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే చెరువు ప్రాంతాలలో వాళ్ళకు దున్నుకోవడానికి భూమిని ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు హైడ్రా పేరుతోని హైడ్రామా చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈయన ఎట్లా వ్యవహరిస్తున్నాడు అనేది కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మారగానే వీళ్ళ చేతికి, అంటే ఇక్కడ రియాల్టర్ల నుండి, బిల్డర్ల నుండి, ఇతరత్ర నుంచి రావాల్సిన బ్లాక్ మనీ రాకపోవడం, దాంతోపాటు పార్టీలో చేరమంటే చేరకపోవడం, వాళ్ళని టార్గెట్గా చేసి ఈరోజు పూర్తి స్థాయిలో హైడ్రా అనే ఆటలు కొనసాగుతున్నాయి. నిజంగా హైడ్రా చేయదలుచుకుంటే పద్మ మహేందర్ రెడ్డిలు కూలగొట్టాలి, దాంతోపాటు V6 వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే వివేకుది కూలగొట్టాలి, ఆ తర్వాత ఇది పొంగులేటికి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డిలు కూలగొట్టాలి, ఆ తర్వాత అస్దుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఫాతిమా కాలేజీలు కూలగొట్టాలి,
దానితో పాటుగా ఇంకా గులగొట్టాలంటే వాళ్ళ సోదరుల మీద వచ్చిన ఆరోపణల మీద సిబిఐ కానీ ఈడీ ఎంక్వైరీ వేయాలి. ఇవన్నీ వదిలేసి ఏదో చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నారండి? మళ్ళీనే గీతానుసారమే కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వ్యక్తిగత సాధింపు, వ్యక్తిగత ధోరణికి సంబంధించిన కక్ష సాధింపు వ్యవహారమే కనబడుతున్న తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏదో చేసిందో లేకపోతే లేని పరిస్థితి కనబడుతుంది.